ఎందుకో తెలుసా? ఎక్కడ విషనాగో జైలు జగన్ కి అవినీతిలో పోటీ పడతాడని మంత్రి పదవిలో ఈ జైలు జగన్. అందుకే ఏకంగా జైలు జగన్ పైన ఈయన కుటుంబం తిరుగుబాటు చేసింది. ఆ ధోనిలో క్యాష్ ప్రసాద్ ఉన్నాడే, క్యాష్ ప్రసాద్ ఆయన ఈ జగన్ ఒక పనికి మాల ముఖ్యమంత్రి అని మీడియా సమక్షంగానే చెప్పేశాడు. ఇంకా నేనేం చెప్తా ముఖ్యమంత్రి గురించి? అసలు మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, మంత్రాలయంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, పట్టణంలో తాగునీటి పథకం కానీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. మంత్రాలయంలో ఉన్న గురు రాఘవేంద్ర స్వామి, ఉరుకొండ ఈరన్న స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. అన్ని గ్రామాల్లో ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా ఎన్టీఆర్ సుజలా ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఏకంగా గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 33,000 ఎకరాలకి సాగునీరు కూడా అందజేసింది మీ తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు? మీరేం చేశారు? పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. భారత్ అంతుందా దున్నపోతు? మన నియోజకవర్గంలో ఉద్యోగాలు, ఉపాధి లేక వలసలుగా ప్రజలు ఇతర రాష్ట్రాలకి, ప్రాంతాలకు వెళ్తారు. అందుకే ఇక్కడున్న యువతకి మీ లోకేష్ ఒక హామీ ఇస్తున్నాడు, మన నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొస్తా, మీకు ఇక్కడ ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు, ఆనాడు 986 కోట్ల రూపాయలతో ఆర్డిఎస్ కుడి కాలువ పనులు కూడా ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన పనులు ఆపేశారు. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఈ పనులు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా ఒక మంత్రాలయం నియోజకవర్గంలో అన్ని మండలాలు, గ్రామాల్లో తాగునీటి సమస్య కష్టాలు నాకు తెలుసు. అడుగడుగున మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆనాడు 2018లో 1500 కోట్ల రూపాయలతో నేను ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేశా, ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ఇచ్చే ప్రాజెక్ట్ జలధార. ఇక్కడనే నేను శిలాఫలకం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసా. ఈ విషయం నాకు అడుగుతున్నా, శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తే మేం చేసిన మంచి పనులు? రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన 3 సంవత్సరాలు ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఆనాడు ప్రారంభించిన మంత్రాలయం వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీకు హామీస్తున్నాం. ఇంకా కొసగిలో ఇండోర్ స్టేడియం కోసం 3 కోట్ల రూపాయలు మేము కేటాయించాం. ఆ పనులు ఈ విషనాగు ఆపేశాడు. రేపు మేము తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆ స్టేడియం పనులు కూడా పూర్తి చేస్తాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోసగిలో ఒకటి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కోసం జియో కూడా జారీ చేశాం. 1 సంవత్సరం ఉపయోగపట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే డిగ్రీ కాలేజ్ కూడా ఇక్కడ మేము కట్టి తీరుతాం. ఇంకా 1982 నుంచి ఎత్తిన పసుపు జెండా దించకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మన అందరి పైన దొంగ కేసులు పెడుతున్నారు. మీ లోకేష్ పైన 20 కేసులు ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ 307 కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. కానీ కార్యకర్తలు ఒకటే చెప్తున్నా, తగ్గేదే లేదు. కలిసికట్టుగా
మన నియోజకవర్గంలో మనం పోరాడాలి. గ్రూప్ల అతీతంగా మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా మనందరం ఎగరేయాలి. ఈ ప్రభుత్వమైన మనం పోరాడతామా? పోరాడతామా? ప్రజలకు అండగా నిలబడతామా? ఈ సంవత్సరం గట్టిగా మనందరం పోరాడాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, చంచల్ కూడా జైలు, జైలు జగన్ రావాలి, జైలు జగన్ కావాలి అంటుంది. ఆ జైలు జగన్ని శాశ్వతంగా జైలుకు పంపించాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైన ఉంది. అందుకే రండి, కదలి రండి, కలిసికట్టుగా పోరాడి ఆ తాడేపల్లి పిల్లిని మనం లాకప్లో పెడదామని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నా పాదయాత్రలో చాలామంది అడుగుతున్నారు, అన్న మన పార్టీ ముద్ర ఇది కదా, ఎందుకు పిడికలు బిగించారని. ఇది ధర్మ యుద్ధం అయితే ఇట్లుంటుంది, కానీ దొంగలు, రౌడీలు, 420లు, రౌడీ షీటర్లు వచ్చి మనతో పోరాడితే పిడికలు బిగించి పోరాడాలి. ఇది యువగలం. పోరాడతామా? పోరాటానికి సిద్ధమా? పోరాడతారని సభాముఖంగా ఆశిస్తూ, మంత్రాలయంలో మళ్ళీ పసుపు జెండా రెపరెపలాడే విధంగా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, పాలిచ్చే ఆవుకి మనం